నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏదే అధికారము అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి వైసీపీలో జోష్ తగ్గినట్టు కనిపిస్తోంది ఒకవైపు టీడీపీ వాళ్ళు హుషారుగా నామినేషన్స్ వేస్తుంటే మరి ఆ హుషారు అయితే వైసీపీ కార్యకర్తల్లో కనిపిస్తున్నట్టు లేదు మరోపక్క చూసుకుంటే ఎన్డీఏ కూటమి రోజు రోజుకు బలం పుంజుకుంటూ సభల మీద సభలు పెట్టి సక్సెస్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర రోజు రోజుకి బ్రేక్ ఇస్తూ ఆయన చేస్తూ వస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి మరి ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి మరి వైసీపీలో జోష్ తగ్గడానికి గల కారణం ఏంటి ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం మా నమస్కారం సో ఒక పక్క టీడీపీ హుషారుగా నామినేషన్ వేస్తుంటే వైసీపీ ఏమో కొంచెం డల్గా కనిపిస్తూ ఉంది ఈవెన్ నామినేషన్ వేసినా కూడా ఏదో ఒక వాళ్ళ వెనక ఉన్న ఆస్తులు కావచ్చు లేదు అంటేనేమో క్వాలిఫికేషన్కి సంబంధించినవి కావచ్చు ఇలా ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది ఈ నేపథ్యంలో మరి వైసీపీలో జోష్ తగ్గింది మరి టీడీపీలో జోష్ పెరిగింది అంటున్నారు దీనికి కారణం ఏంటంటారు ఇప్పుడు ఒకటి మా అధికారంలో ఉండటం అనేది ఒకటి ఫస్ట్ యాంటీ గవర్నమెంట్ ఇది వచ్చేస్తే అంటే ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ప్రభుత్వంలో ఇప్పుడు ఐదేళ్లలో ఏదో చాలా అంటే భూమి ఆకాశం మధ్యలో ఎంత ఉందో అంత డెవలప్మెంట్ చేస్తానని ఆయన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు అంటే ఆయనకు ఆ రోజు పరిస్థితి అడ్వాంటేజ్ ఏంటంటే అప్పటికే ఆయన చీఫ్ మినిస్టర్గా లేడు ఎప్పుడు అధికారంలోకి రాలేదు కాబట్టి ప్రతి హామీని ప్రజలు నమ్మారు అది అసలు వాటిని అమలు చేయలేము అని ఆయనకు ముందే తెలుసు కాబట్టి అసలు ఆయన అమలు చేసే వైపు ప్రయత్నించలా ఎందుకంటే ఇది అమలు చేయడానికి నేను ఇవ్వలేదు ఇది కేవలం అధికారంలోకి రావటం మాత్రమే నేను కోరుకున్నది వచ్చేసాను ఆయన అనుకున్న దానికన్నా సీట్లు ఎక్కువ వచ్చినాయి అధికారం కూడా ప్రజలు నమ్మి ఇచ్చారు కాబట్టి కష్టసాధ్యమైన వీటినన్నిటిని అమలు చేసే బదులు నేను మళ్ళీ నెక్స్ట్ టైం నా జీవితంలో అధికారంలోకి వస్తానో రానో తెలీదు నేను కక్ష సాధింపు చేయదలుచుకున్న వాళ్ళందరి మీద కక్ష సాధించాలి ప్రతిపక్షాల మీద ముఖ్యంగా కక్ష సాధించే ప్రయత్నమే తప్ప ఆయన ఒక పాజిటివ్గా ప్రజలకు పనికొచ్చే ఒక కార్యక్రమం కూడా చేయలేదు పదవిలోకి వచ్చిన మా వెరీ నెక్స్ట్ డే చేసిన కార్యక్రమం ఏంటంటే ప్రజావేదిక కూలి చేయటం అంతకుముందు అదే ప్రజావేదికలో ఐఏఎస్ ఐపీఎస్లోని సమావేశపరిచి ఈయన అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాల వేదాలు వల్ల ఆ రోజు నోరు తెరిచి వింటాం ఐఏఎస్ ఐపీఎస్లు అంటే జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఈయన అవినీతి గురించి మాట్లాడటం అప్పటికీ ఆయన మీద సిబిఐ కేసులు ఈడీ కేసులు విచారణలు జరుగుతా పేపర్లలో పుంకాను పుంకాలుగా జేడీ లక్ష్మీనారాయణ గారు విచారణ చేస్తున్న సందర్భంలో అనేక అంశాలు పేపర్లలో వస్తున్నాయి అవినీతికి అసలు అంతు లేదు ఇంతవరకు ఏ చీఫ్ మినిస్టర్ దేశంలో కానీ ప్రైమ్ మినిస్టర్ చేయనంత అవినీతి చేశాడనేది తెలుసు వాళ్ళు ఐఏఎస్లకు ముందు ఆయన చెబుతున్నాడు నీతి గురించి చెబుతున్నాడు అవినీతి మీద ఎలా పోరాటం చేయాలో చెప్తుంటే వాళ్ళు నోరు తెరిచి ఉన్నారు షాక్ అసలు ఏంటి మనం ఏ మనం ఏంటి ఐఏఎస్లో ఐపీఎస్లో మనకు తెలియదా ఇతని గురించి ఈయనేంటి ఏంటి మనకు చెబుతున్నాడు ఏదో ఓటో తరగతి పాఠం చెప్పినట్టు అని వాళ్ళు నోరు తెరిచిన్నారు అదే రోజు ఆదేశాలు ఇచ్చాడు మర్నాటికి కూల్చేశారు అంటే నేను ఎందుకు చదువుతున్నానంటే ఇది ఆయన ఒక నెగిటివ్ రోల్లోనే వెళ్ళాడు తప్ప ఏ రోజు ఐదు సంవత్సరాల్లో పాజిటివ్ రోల్ ప్లే చేయాల చివరి మూడు నెలల్లో అయితే ఆయన మళ్ళీ ఇక నేను అధికారంలోకి రానేమో చంద్రబాబు నాయుడు గారిని ఇట్టి పరిస్థితుల్లోనూ ఒక రీజన్ ఉన్నా కారణాలు ఉన్నా లేకపోయినా అరెస్ట్ చేయాలి రుజువులు ఉన్నా లేకపోయినా అరెస్ట్ చేయాలి అట్లా అవన్నీ ఫుల్ఫిల్ చేసేసుకున్నాడు తర్వాత ఇంకోటి ఏంటంటే డబ్బు ముఖ్యమంత్రి కాకముందే ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే క్విడ్ ప్రోకోల్ ద్వారా తండ్రితో సంతకాలు చేయించి పనులు చేయించి ఆ డబ్బును తన సంస్థల్లోకి మళ్లించుకుంటమే కదా ఈ కేసులన్నీ ఇప్పుడు ఆయన మీద ఉన్న ఈ ముప్పై పేజీల పదిహేను పేజీల కేసెస్ అన్నీ తర్వాత ముప్పై పేజీల ఆస్తులు అంతకుముందు వాళ్ళకి అక్కడ ఒక్కటే ఉంది ఇల్లు బంజారా ఇల్స్ రోడ్ నెంబర్ త్రీలో అది కూడా అప్పుడు డెవలప్మెంట్కి ఇచ్చాడు ఆయన చీఫ్ మినిస్టర్ కాకపోయే ముందు ఆర్థికంగా అంత పరిస్థితి ఏం లేదు తర్వాత కదా ఇప్పుడు ముప్పై పేజీల ఆస్తులు రాశారు ఇంకా ఎన్ని మిగిలిపోయినాయో మనకు తెలియదు ఆ రకంగా ఆయన తండ్రి ముఖ్యమంత్రి అడ్డం పెట్టుకుని అంత సంపాదించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే ఈ డబ్బులు ఎలా మనం సొంతానికి సంపాదించుకోవాలి ఇసుక ఇసుక పాలసీ అని పెట్టి అందులో అవినీతి తయారు చేసి ఇసుక డబ్బులంతా మొత్తం ఫ్రీగా ఇస్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బుల్ని ఈయన పోగొట్టేశాడని ఎవరికెళ్ళిన ఇసుక ఎవరన్నా విదేశాల వాళ్ళు వచ్చి తిన్నారా ఇతర రాష్ట్రాల వాళ్ళు తిన్నారా ఆ నది పక్కన ఉండే చుట్టుపక్కల వాళ్ళు ఇళ్ళు కట్టుకోవడానికి వాడుకున్నారు ఆ రకంగా పనులు పెరిగినాయి ఇళ్ళు కట్టుకోగలిగారు బోళ్ళ మందికి ఈ చేతివృత్తులు పని వాళ్ళకి అందరికీ పనులు దొరికినాయి ఇవాళ నువ్వు ఇసుకను ఎప్పుడైతే బంగారంగా మార్చేసి వాటిని కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టావో అవన్నీ నగరాలకు వెళ్ళిపోయినాయి ఆ ఓళ్ళల్లో పక్కన ఇసుక నది ఉన్నా కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో పడిపోయి జీవితాలన్నీ అస్తవ్యస్తమైనవి గ్రామీణ వ్యవస్థ కుదేలైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇసుక విధానం అట్లాగే ఆ రోజుల్లో అంతకుముందు ప్రముఖ కంపెనీలు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటారు ఈ మ్యాగ్డవల్లో లేకపోతే కింగ్ ఫిషరు ఇలాంటి కంపెనీలకు సంబంధించిన విస్కీలు బీర్లు అమ్మారు ఇప్పుడు వీళ్ళు అట్ట కాకుండా కంపెనీల నుంచి బేవరేజెస్ కార్పొరేషన్ ఏపీ బేవరేజెస్ కార్పొరేషను వీళ్ళకి సంబంధించిన బంధువులు వీళ్ళకి సంబంధించిన డిస్టిలరీల్లో పిచ్చి లిక్కర్ చీప్ టైప్ లిక్కర్ని తీసుకొచ్చి దానికి వీళ్ళ ఇష్టం వచ్చిన లేబుల్స్ తయారు చేసి వీళ్ళకి మనసు కళల్లో ఉన్న మూడు క్యాపిటల్స్ అది ఆచరణలో జరగదు ఆ త్రీ క్యాపిటల్స్ ప్రెసిడెంట్ మెడల్ అని ఇష్టం వాళ్ళు ఈ స్కీమ్స్ అన్నీ స్పెషల్ స్టేటస్ తేలేదు కదా ఇట్లా స్పెషల్ స్టేటస్ బ్రాందీ సీసాల మీద విస్కీ సీసాల మీద లేబుల్స్ వేసి ఇస్తున్నారు ప్రజలకి మామూలుగా తెచ్చి అయితే ఈ సారా ద్వారా కూడా విపరీతమైన డబ్బు సంపాదించాడు ఈ ఇట్లా మూలాన్ని ఏం జరుగుతుందంటే డబ్బులు ప్రజల్లోకి అయితే సర్క్యులేట్ అవ్వట్లేదు గతంలో అయితే కనీసం ఈ బ్రాండ్లు కొనుక్కుని తాగినా కూడా అది ప్రజా సమాజంలో డిస్ట్రిబ్యూట్ అయింది ఇది వ్యక్తిగతంగా సీఎం దీనికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ వీళ్ళు ప్రస్తుత ప్రభుత్వం ఏం జరిగిందంటే కేవలం తను సొంత చీఫ్ మినిస్టర్ లాభం కోసం ప్రయత్నించడం వలన ప్రజల్లో ఆదరణ రాలా అందుకని ఆయన ఈసారి గెలవటం కష్టమనే ఉద్దేశం మీద తన సొంత పార్టీ అభ్యర్థుల్ని ఆ మూడవంత అభ్యర్థుల్ని మార్చేశాడు తర్వాత మిగిలిన వాళ్ళందరినీ కూడా అటు ఇటు మార్చడం కానీ ప్రజల్లో నీ మీద ఎందుకు అభిమానం తగ్గింది నువ్వు ప్రజలకు చేసిన మేలు లేదు నీకు సొంతానికి మేలు చేసుకున్నావు అందువల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేది చీఫ్ మినిస్టర్కి అర్థమైపోయింది పార్టీ క్యాడర్కి అర్థమైంది అందుకే చాలామంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలో జారరు కదా కాబట్టి అక్కడే మనకు అర్థమవుతుంది కదా పార్టీ వీక్ అయిందని ఎప్పుడైతే తెలుగుదేశం కూటమిగా ఓట్లు చూకుండా చేసుకున్నారో జనసేన బీజేపీ తెలుగుదేశం బీజేపీకి ఇక్కడ సొంత బలం ఎక్కువ లేకపోయినా రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజలందరికీ అంత అర్థమైంది అర్థమైన మీదట కనీసం ఇప్పుడు ఇట్లాంటి కూటం ద్వారా ఎలక్ట్ అయితే ఇప్పటికే మనం ఐదు సంవత్సరాలు పరిపాలనలో రాష్ట్రం వెనక్కిపోయింది ఈ ఇప్పుడు మనం దీన్ని డెవలప్ చేయాలంటే కేంద్ర సహకారం లేకుండా జరగదు కాబట్టి కనీసం ఈ కూటంలో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశాన్ని గనక ఎన్నుకుంటే ఫస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందో అంతకన్నా కూడా ఎక్కువ డెవలప్మెంట్ చేయడానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తాడు ఇప్పుడు బాగా అప్పుల దీంట్లో ఊబిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు కేంద్ర సహకారం రిజర్వ్ బ్యాంక్ సహకారం ఇవన్నీ అవసరం కాబట్టి ఇవాళ తెలుగుదేశం కూటమిని సమర్థించమే మంచిది ఉద్దేశం సామాన్య ప్రజల్లో కూడా వచ్చింది ముందులో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇక జగన్మోహన్ రెడ్డిని కనుక మరొకసారి గనక ఎన్నుకుంటే ఇక రాష్ట్రం చెప్ప చేతిలో పెట్టుకుని అడుక్కునే పరిస్థితికి వస్తుంది అనేది ప్రజలకు అర్థమైంది అందువల్ల తెలుగుదేశం కేడర్ ఈ కూటమి కేడర్ అంతా కూడా సమరోత్సాహంతో ఈ ఎన్నికల నామినేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక విక్టరీ దగ్గర కనపడుతుంది కంటి ముందు వాళ్ళకేమో ఎక్కడ విక్టరీ కనపడే పరిస్థితి లేదు ఇక ఈసారి మనం దెబ్బతిన్నాము ప్రజల్లో ఎవరికి అడిగినా కూడా బేదలు కూడా ఎవరు కూడా వాళ్ళ తరపున లేరు ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ బొటను వెళ్ళి ఆ అమ్మాయిని నరుక్కుందంటే లక్ష్మి ఒక దళిత్ వర్గానికి చెందిన మహిళ తమ వర్గానికి చెందిన వాళ్ళ ఇళ్ళ స్థలాలు ఎక్స్ హోమ్ మినిస్టర్ గారి అనుచరులు ఆక్రమించి అమ్ముకుంటున్నా ఎవరో చర్య తీసుకోవట్లేదు గంజాయి కొకైన్ ఇలాంటి ద్ర మాదక ద్రవ్యాలతో యూత్ అంతా పాడైపోతున్నారు మైనర్ పిల్లల్ని కూడా వాళ్ళు శారీరకంగా వాడుకుంటున్నారు సమాజంలో అరాచకం రాజ్యం వెళ్తుంది అని ఎవరైనా సొంతంగా చేతిని ఎవరైనా నరుక్కుంటారమ్మా అంత తెంపుకొచ్చిందంటే ఎంత అరాచక పరిస్థితుందనేది ఆమె ఢిల్లీ ఇండియా గేట్ సాక్షిగా చూపించిందంటే మనకు అక్కడే అర్థమవుతుందిగా ఈ పార్టీ ఓటమి తీసుకు వెళ్తుందనేది ఎంత వ్యతిరేకతనేది అది మనకి ఒక బండ గుర్తు అనమాట ప్రభుత్వం ఏదైనా ఐదు సంవత్సరాల్లో ఒక మంచి పని చెప్పలేకపోతున్నారు కదా గోర్ధన మన వీక్షకులు